Hi friends, this is flower onion cutting machines. There are two varieties in heavy duty and non heavy duty. Heavy duty and non heavy duty are structure, and body structure. If you look at this, total aluminium casting. This is weak structures. If you look at crack, it is weak structures. This is totally SS structure. Now, this is the flower onion cutter. This is 24 blades. ఆనియన్ పెట్టి నొక్కినప్పుడు విచ్చుకుంటది. ఆ విచ్చుకున్న దాన్ని పిండిలో ముంచి వేస్తారండి. ఇలా పైకి కిందకి మూమెంట్ ఉంటది అన్నమాట ఈజీగా. సో అండ్ కింద పక్క కూడా దీనికి వచ్చేసి ప్లాస్టిక్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా మిస్ అలైన్మెంట్ అయింది అనుకోండి, ఈ బ్లేడ్ దీనికి టచ్ అయినా ఇబ్బంది లేదు, ప్లాస్టిక్కే డ్యామేజ్ అవుద్ది, ప్లాస్టిక్ మార్చుకోవచ్చు. అదే ఇది ఉందనుకోండి, ఒకవేళ ఏమైనా మిస్ అలైన్మెంట్ అయితే ఇది దీనికి గుద్దుకొని బ్లేడ్ అనేది పాడైపోదు. సో రెండు మోడల్స్ ఉంటాయి. ఈ బ్లేడ్ కూడా చూడండి ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా. ఈ ఫ్లవర్ ఆనియన్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుందండి, ఎందుకంటే ఒక్క ఉల్లిపాయతో డిఫరెంట్ స్నాక్ 30 నుంచి 100 రూపాయల వరకు సెంటర్ బట్టి అమ్ముతున్నారండి. ఎందుకంటే ఉల్లిపాయ కూడా ఎంత టేస్ట్ ఉంటుందండి, ఉల్లిపాయ పకోడి. అలానే ఈ కైండ్ ఆఫ్ ఉల్లిపాయ పకోడి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లో ముంచి ఫ్రై చేస్తాం కదా. సో దీంతో పాటు మా దగ్గర వేరియస్ ఫ్రైయర్స్ కూడా ఉంటాయండి. అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్, స్ప్రింగ్ పొటాటో మిషన్, గ్రిడిల్స్, సమోసా వార్మర్స్, ఒక 300 రకాల మిషన్స్ ఉంటాయండి. సో విజిట్ చేయండి మా షోరూమ్, డెఫినెట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫుడ్ బిజినెస్లో మీరు ఉన్నా లేకపోయినా విజిట్ చేస్తే ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా మీకు ఒక ఐడియా పరంగా చెప్పడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.